ఇక బ్యాక్ ఇవాల్టి చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కథా రచయిత సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీమోహన్ గారు, అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ గారు. నమస్తే మురళీమోహన్ గారు, అలాగే నమస్తే గ్యాదర్ గారు, గ్యాదర్ కిషోర్ గారు. ముందుగా మురళీమోహన్ గారు, మనం చూసాం ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడిగా యావత్ దేశంలోనే పూర్తిగా ఏ విధంగా ఒక చరిత్రను సృష్టించారో, తెలంగాణ సాధించిన తర్వాత 7.5 ఏళ్ల కాలంలో తెలంగాణను ప్రగతి పథంలో ఏ విధంగా తీసుకెళ్లారో యావత్ దేశం చూసింది. ఈ క్రమంలోనే రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాదాపు ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ఈ 3 ఏళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది, నిర్ణయాలకు సంబంధించిన ఫలితాలు రాష్ట్ర ప్రజానికానికి ఏ విధంగా అందాయని భావించాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు కీలకమైన చర్చ. అయితే ఈరోజు ఈ అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఉందిలే గడ్డు కాలం శీర్షికన ఈ కథనాన్ని ప్రచురించారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు అందుతున్న ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని అంచనా వేయాలి, ఈ కథనం ఏదైతే ఉందో ఈ కథనంలో వచ్చిన అంశాలకు సంబంధించిన వాస్తవికత ఎంత అంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రాజ్ గారు, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కిషోర్ గారికి నమస్కారం. మన సాక్షి మన టీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ మనం ఈ రోజును మనం ఈ కరెక్ట్గా అది 3 ఏళ్ల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు రెండవసారి. ఇవాళ రోజు మనం చూడటానికి కారణం నేపథ్యం కూడా మనం ఒకసారి చూస్తే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ రైతులకి ప్రజలకి అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకి న్యాయం జరగటం లేదు అనే ఒక నిరసనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తనకున్న ఒక రాజ్యాంగబద్ధమైన పదవిని ఎమ్మెల్యే పదవిని కూడా గడ్డిపోతలా పక్కనబడేసి ఆయన ప్రజాక్షేత్రంలో దుక్కారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక ఉద్యమ పార్టీని స్థాపించి ఆ టైంలో ఆయనకి ఏముంది, అంగబలం లేదు, అర్ధబలం లేదు, పార్టీ బలం లేదు, గ్లామర్ లేదు, రాజకీయ వారసత్వం లేదు, మీడియా సపోర్ట్ లేదు. ఏమీ లేకపోయినా కూడా ఆయన ఎంతో సాహసంతో ఒక రాష్ట్రాన్ని సాధించాలి, మన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి అని ఎందుకు ముందుకు దుక్కారు, ఏ దన్ను చూసుకొని ఆయన ఉద్యమంలోకి దుక్కారు అంటే ఆయనకున్నది ఒకే ఒక్క బలం, ఆత్మబలం. అది ఆ ఆత్మబలాన్ని మించిన బలం ఇంకొకటి లేదు. దైవబలం కూడా ఆయనకు తోడుంది. ఈ 2 బలాలతో ఆయన ఒక్క అడుగు వేసినప్పుడు యావత్ తెలంగాణ సమాజం మొత్తం 4.5 కోట్ల మంది దాదాపు ఆయన వెంట అడుగులు వేశారు. వేయని వాళ్ళని కూడా ఆయన ఒప్పించి తన వెంట నడిచేట్టు చేయగలిగారు. ఇదంతా మనం కళ్ళ ముందు చూసిన చరిత్ర. ఇది 14 ఏళ్ళు దాదాపు ఉద్యమం జరిగితే ఎక్కడ రక్తపాతం అనేది లేకుండా, ఒక్క రక్తపు బొట్టు చిందకుండా, ఒక్క వేరే రాష్ట్రాల వాళ్ళ మీద దాడులు జరగకుండా, ప్రభుత్వ ఆస్తులు దాడి మీద జరగకుండా, ఏ విధ్వంసం జరగకుండా, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం జరగకుండా ఒక రాష్ట్రాన్ని సాధించారంటే అది కేసీఆర్ గారు ఆయనకు తప్పితే మరొక సాధ్యం కాదేమో అని రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకుంటారు. ఇది ఇప్పుడు మన కేసీఆర్ గారు మన కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి చాలా మందికి ఆయన విలువ తెలియట్లా. ఒక 100 సంవత్సరాల తర్వాత చూస్తే ఒకప్పుడు కేసీఆర్ అనే ఒక ఉద్యమకారుడు, ఒక నాయకుడు ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఆయన సృష్టించారు అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఇక్కడ మనకు విషయం మనం గమనించాల్సిందంటే మొదటి నుంచి కూడా ఈ ఉద్యమం మీద ఈ కొన్ని ఎల్లో పత్రికలు ఆంధ్ర మీడియా కానివ్వండి వ్యతిరేకంగానే చేస్తున్నాయి. అన్ని కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రాయటము, కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేయటము, నిందలు చేయటము, ఆయన ఏదో అంత అవినీతిపరుడు ఇంత అవినీతిపరుడు అని చెప్పి ఇవన్నీ కొంచెం ఆ స్లో పాయిజన్ లాగా అందరి మెదడులో ఎక్కించారు. ఎక్కించినప్పటికీ కూడా వీటన్నిటినీ తట్టుకుంటూ, ఈ అవరోధాలను తట్టుకుంటూ, ఈ విమర్శల్ని భరిస్తూ ఆయన అన్ని వర్గాల వాళ్ళని ముందుకు నడిపి 2009లో దాదాపు చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయించారు. సరే, ఆ తర్వాత మళ్ళీ కొంతమంది అడ్డం పడ్డారు. ఏమైనప్పటికీ తర్వాత ఉద్యమం బాగా జరిగింది. 2014లో మన కళ సాకారం అయింది. తెలంగాణ రాష్ట్రం అనేది మన కళ్ళ ముందు, మనం ఇంతకుముందు మనం 1956 తర్వాత జన్మించిన వాళ్ళు ఎవరు కూడా ఒక రాష్ట్రం ఏర్పాటు అనేది చూడలేదు. మనం ఎవరు చూడలేదు, మీరు చూడలేదు, నేను చూడలేదు. 1956లో విశాలాంధ్ర వచ్చింది, కానీ అప్పుడు నేను పుట్టలేదు, మీరు పుట్టలేదు. అయితే ఆ తర్వాత ఇది ఎందుకు విశేషంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇంతకుముందు అంటే వాజ్పేయి గారి హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అది మనకేం సెంటిమెంట్ కాదు, మనకే ఆ రాష్ట్రాలతో కనెక్షన్ లేదు, అందువల్ల మనకేం పెద్దగా అనిపించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక సెంటిమెంట్, ఒక పోరాట ఫలితంగా ఉద్భవించిన రాష్ట్రం ఇది. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రపతి ఆయన ఒక మాట అన్నారు, ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఆ ఉద్యమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్న మొట్టమొదటి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు ప్రస్తుతించారంటే మన కేసీఆర్ గారు గొప్పతనంటే మనకు అర్థమైపోతుంది. ఆయన 2014లో ప్రజల ఆకాంక్షల మేరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటి 5 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించింది. ఆయన పరిపాలనను ప్రశంసించి ఆయన పరిపాలన మెచ్చుకుంటూనే రెండవసారి 2018లో ఒక 6 నెలలు ముందుగా ఎన్నికలకు పోయినప్పుడు సరే 88 స్థానాలు అంటే అంతకుముందు ఉన్న సీట్ల కంటే దాదాపు 40% ఎక్కువ సీట్లను టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు. అప్పుడు చాలా మంది ఉన్నారు, అన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చారు, వాళ్ళ మీద వ్యతిరేకం ఉంది, గెలవరేమో అని ఇలాంటి ప్రచారాలు జరిగినాయి. ఏమైనప్పటికీ కేసీఆర్ అనే బొమ్మ చాలు, ఆ కేసీఆర్ అనే గ్లామర్ బొమ్మ చాలు, ఆ బొమ్మతో ఆ కేసీఆర్ ఇచ్చిన టికెట్ ఇచ్చిన వాళ్ళు అందరూ గెలిచారు. ఎవరు ఒకరిద్దరు పోయింటారో తెలియదు కానీ దాదాపు 99.9% మంది గెలిచి మళ్ళీ చట్టసభలో అడుగుపెట్టగలిగారు. అది కేసీఆర్ గారు సాధించుకున్న విశ్వసనీయత 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో ఈ తర్వాత 3 ఏళ్లలో ఆయన ఏం చేశారనేది మనందరికీ తెలుసు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు కట్టించారు? వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి ప్రాజెక్ట్ని 3 ఏళ్లలో కట్టించడం మనం చూసాము. అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎన్నాళ్ళు పట్టింది అది? 25 ఏళ్ళు పట్టింది అది పూర్తిగా అవ్వడానికి. ఇందిరాగాంధీ హయాంలోనూ అంతకుముందే నెహ్రూ హయాంలో మొదలు పెడితే అది పూర్తి అయిన నాటికి 25 ఏళ్ళు పట్టింది. ఇవాళ మన కళ్ళ ముందు మొదలుపెట్టి కేసీఆర్ గారు మన కళ్ళ ముందే పూర్తి చేశారు. 1,00,000 దాదాపు 80,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టించడం అనేది అసలు అది కళలో కూడా ఊహించడానికి సాధ్యం కాని విషయం అది. అలాంటి కళలు ఎన్నో మన కేసీఆర్ గారు సాకారం చేసి మన కళ్ళ ముందు చూపిస్తే ఈ ఎల్లో మీడియాలు కొన్ని ఇప్పుడు వీళ్ళకి ఒకటే దుగ్ధ, నాకే అభ్యర్థులు అయితే రాసుకుంటే అని ఒక దుగ్ధ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెత్తనం లేదు, చంద్రబాబు గారి హవా నడవట్లేదు ఇక్కడ. కానీ ఎందుకంటే వాళ్ళకి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఎన్నెన్నో వస్తుంటారు. 20,000 కోట్ల రూపాయలతో పథకాలు అమలు చేయడానికి నిధులు దొరికేది కష్టమే అని రాస్తాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు. వాళ్ళకి తెలుసా అండి నిధులు దొరుకుతాయి దొరకవు? ఆ నిధులు చూసుకోకుండా కేసీఆర్ గారు ప్రకటిస్తారా? ఒకవేళ ప్రకటించిన నిధులు లేకుండా ఉంటాయా? నిధులు లేకపోతే తెస్తారు. అది ప్రకటించిన ఆయన, హామీ ఇచ్చిన ఆయన నెరవేర్చుకునే బాధ్యత అయింది. దాదాపు ఇప్పుడు ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు కానీ వాటిలో చాలా నెరవేర్చారు. అయితే ఇవన్నీ వెంటనే ఏదో మంత్రదండం అల్లావుద్దీన్ అద్భుతం లాగా జరగదు. కేసీఆర్ గారికి 5 ఏళ్ళు సమయం ఇచ్చారు, రెండోసారి ఇప్పటికి 3 ఏళ్లే అయింది. నెరవేర్చిన హామీలు ఉన్నాయి, కొన్ని నెరవేరుస్తారు. మీరు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళు ఇదే హామీలు చెప్పుకొని ఎలక్షన్స్ పోవాల్సి వస్తుంది. నేను 5 ఏళ్లలో ఏం చేశాను, అంతకుముందు 5 ఏళ్లలో ఏం చేశాను, ఇవన్నీ చెప్పుకోవాలి వాళ్ళు. అందుకని అన్నీ చేస్తారు వాళ్ళు. అంతేగాని ఇంకా 2 ఏళ్ళు పవర్ ఉందా కనుకనే అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, నిధులు లేవు అని దుష్ప్రచారాలు ఏంటిది? వీళ్ళకి అనవసరమైన ప్రచారాలు చేసుకుంటూ అది ఏదో సూర్యుడి మీద బురదలినట్టు, ఆకాశం చూసి ఉమ్మేసినట్టు ఈ రకమైన ప్రచారం వీళ్ళు ఎంత చేసుకున్నా కూడా అది ప్రయోజనం కలగదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండవసారి ప్రమాణ స్వీకారం చేసి 3 ఏళ్ళు నిండిన సందర్భంగా ఇవాళ మనము మీ ద్వారా మీరు నాకు చక్కటి అవకాశం ఇచ్చారు మాట్లాడటానికి. అలాగే మీ ఛానల్ వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పాలన మరింతకాలం కొనసాగాలని, ఈ తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకనని మనం చేసుకుంటాను సిద్ధరాజు గారు. ఎస్ యాదర్ కిషోర్ గారు, నాడు ఉద్యమ ప్రస్థానాన్ని మనం చూసాం, నేడు ఉజ్వల ప్రస్థానాన్ని మనం చూస్తున్నాం. మనమే కాదు యావత్ దేశం కూడా చూస్తున్న పరిస్థితి. ఈ ఉద్యమ నేపథ్యంలో అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు చూసాం. తెలంగాణ సాధించిన తర్వాత కూడా అనేక రకాల ఆటంకాలు, ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు ఈ రోజుకు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం కేంద్రం వైపు నుంచి కూడా చూస్తున్నాం. ఈ ప్రస్థానంలో ఎదురైన చారిత్రాత్మకమైన సందర్భాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ముఖ్యమంత్రి గారి సారథ్యంలో సాగుతున్న ఈ ప్రగతి పథాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది 3 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ చారిత్రాత్మకమైన సందర్భం నేపథ్యంలో? రాజుగారు, ఇప్పుడు ఉద్యమ నాయకుడు మీరు అన్నట్టుగా ఉజ్వలమైనటువంటి ప్రణాళికతో భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల సంక్షేమ రంగంలో అత్యధికంగా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వంగా ఈరోజు మీరు ఏ విషయంలో చూసినటువంటి తలసరి వినియోగం ఇవాళ కూడా పేపర్లు ఇచ్చారు. వైద్య ఖర్చులకు సంబంధించి కూడా తలసరి వినియోగంలో 3వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం భారత్. అట్లా నువ్వు ఏ అభివృద్ధి తీసుకున్నా, వృద్ధి రేటు తీసుకున్నా, వ్యవసాయానికి సంబంధించి అభివృద్ధి తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా జీఎస్జీపీ తీసుకున్న భారతదేశానికి సంబంధించిన దాంట్లో ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది తెలంగాణ రాష్ట్రం. కేవలం కేసీఆర్ గారి దూరదృష్టితో, కేసీఆర్ గారి ప్రణాళికతో, కేసీఆర్ గారికి ఆ చతురత, ఆ నైపుణ్యం, నేర్పు, సమర్థత ఉన్నది కాబట్టే ఇది సాధ్యమవుతున్నది. వారికి ఉన్నటువంటి అంశము ప్రజలకు తెలుసు కాబట్టే కేసీఆర్ గారు తెలంగాణ వస్తుంది అని చెప్పినప్పుడు నమ్మిరా, రాదనుకున్నటువంటి ఒక తెలంగాణను ఒక దిక్కు చంద్రబాబు నాయుడు, ఒక దిక్కు రాజశేఖర రెడ్డి ఉద్దండు లెక్క ఢిల్లీలో మేము మొత్తం చక్రం తిప్పుతామని చెప్పేసి మనల్ని అవహేళన చేస్తూ, నవ్వులపాలు చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. వాళ్ళిద్దరినీ కూడా మేము ఉద్దండులో అన్నటువంటి ఫీల్ అయ్యేటువంటి నాయకులను ఇద్దరికి కూడా అర్థం కాకుండా ఢిల్లీని కదిలించి, ఢిల్లీ పీఠాన్ని కిందిమీదికి చేసి తెలంగాణ ఎట్ల దేవాలనో ఉన్నటువంటి 2 ఎంపీలతోని రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశం మేరకు ఆర్టికల్ 3ని ఉపయోగించి తీసుకొచ్చినటువంటి తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేసుకునేటువంటి అవగాహన కేసీఆర్ కంటే ఎక్కువ ఉంటుందా? అసలు తెలంగాణ రాష్ట్ర వైశాల్యం ఎంత, జనాభా ఎంత, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, నీళ్ళు ఎక్కడ పోతాయి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, గోదావరి జలాలు ఎక్కడ ఉపయోగించాలి, కృష్ణా జలాలు ఎక్కడ ఉపయోగించాలి, కాంటూర్ లెవెల్స్ ఏంది, ఏ కాన్సెన్సీలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం, ఇంకా ఏ కాన్సెన్సీలో ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టడం ద్వారా, ఏ చెక్ డ్యామ్ కట్టడం ద్వారా, ఏ కాలువ తీయడం ద్వారా నేను ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ఇవ్వగలుగుతా అనేటువంటి అవగాహన కేసీఆర్ గారికి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నాయకునుకున్నా కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. కాంగ్రెస్ మిగతా బీజేపీ నాయకులకైతే కనీసం అంటే కనీసం అవగాహన లేదు. మనం చూసిన అసెంబ్లీ సాక్షిగానే కేసీఆర్ గారు ప్రాజెక్టుకు సంబంధించి ఇందాక ఈలపావులూరు గారు చెప్పినట్టు కాళేశ్వరం 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి దానివల్ల ప్రయోజనం అయితే చెప్తామని చెప్పేసి అసెంబ్లీలో అవకాశం తీసుకుంటే కనీసం దానికి వచ్చి వినే ఓపిక లేదు. పోనీ చర్చ పెడతామండి అంటే వేరే సందర్భంలో ఒక మాట మాట్లాడుతారు, మేము ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పేసి పారిపోతుంటారు. ఈ ప్రిపేర్ అయ్యి రానోళ్ళు, ప్రజల పక్షాన అవగాహన లేదు, ప్రజల పక్షాన ప్రేమ లేనోళ్ళు, వీళ్ళు మునగాళ్ళు. కేసీఆర్ గారు 3 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేసి ఎందుకు వాళ్ళు రాసియాలి, ఎందుకు పేపర్లలో ఎందుకు ఇచ్చినటువంటి మాటలు చేయలేదు. ఈ భారతదేశంలో ఒక మేనిఫెస్టోని ప్రకటించి పూర్తిగా మేనిఫెస్టోలు అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఓకే, ఇతర ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేను చెప్పేది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు పరిశీలించి చూస్తే ఏ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టో అమలు కాదు. కానీ మేనిఫెస్టో అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం, ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ గారు మాత్రం. రైట్, మరి అంత అవగాహన లోపంతో దీనికి డబ్బులు లేవు. డబ్బులు ఎడికెళ్ళి వస్తాయి నాకు తెలుస్తుంది. డబ్బుల పరిస్థితి ఏంది, మన క్రెడిట్స్ ఏంది, మనకు కావాల్సినటువంటి సోర్సెస్ ఏంది, ఏ సంక్షేమ పథకాన్ని పెడితే ఎంత ఖర్చు వస్తుంది, దానికి సంబంధించినటువంటి డబ్బును ఎట్లా సమకూర్చుకోవాలి కేసీఆర్ గారి కంటే నాకు తెలుస్తుందా? రైట్, నీకు అవగాహన ఉందా? కనీసం ఏదో బుడద జలాలి. 3 ఏళ్ళు అయిపోయింది. కేసీఆర్ మళ్ళీ 3వ సారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుని రేపు అవసరం అయితే దేశంలోనే కీలక పాత్ర పోషించేటువంటి సందర్భం దిశగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కూడా దేశ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఇంత గొప్పమైన పథకాలు పెడుతున్నాడని చెప్పేసి పక్క రాష్ట్రం వచ్చి మమ్మల్ని కలుపురని చెప్పి బతలాడుతుంటే, ఇతర పక్కల వచ్చి మనం కలుపుమని బతలాడుతుంటే, మొన్న బీజేపీ ఎమ్మెల్యే కదా కర్ణాటకలో మాట్లాడింది, అద్భుతమైనటువంటి పథకాలు చేస్తున్నారు చూడండి తెలంగాణలో అని చెప్పేసి. మన పక్క ఉన్నటువంటి మహారాష్ట్ర ఉన్నటువంటి 40 గ్రామాల ప్రజలు వచ్చి సర్పంచ్ ఏకగ్రీవ తీర్మానం చేసి మమ్మల్ని కలుపురు, తెలంగాణ కేసీఆర్ అద్భుత పరిపాలనిస్తున్నారని చెప్పి వాళ్ళు కదా అడిగింది. ఏ సంక్షేమ పథకమైన సరే ఊహించిరా. ఇంత గొప్ప విషయం ఏంటంటే ఇందులో మేనిఫెస్టోలో పెట్టనటువంటి అంశాలను ఎక్కువ మనం ఇంప్లిమెంట్ చేసినాం. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఇవే వాస్తవానికి మేనిఫెస్టోలో లేవు. మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను ఇది ప్రజలకు అవసరం అని చెప్పి గమనించినటువంటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టి ప్రజలకు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుంటే మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను కంప్లీట్ చేయడా? గత సిల్లిగా వాళ్ళు మాట్లాడతారు, డబ్బులు ఎడికేలు వస్తే తెలియదు, వాళ్ళకి ఎడికేలు వస్తే అది కేసీఆర్కి తెలుసు. రైట్, కిషోర్ గారు మీరు చెప్పినట్టుగా మేనిఫెస్టోనే భగవద్గీతగా భావించి కేవలం ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని ఎన్నో హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి సారథ్యంలో దేశంలోనే చరిత్ర సృష్టించిందని గ్యాదర్ కిషోర్ గారితో పాటు మురళీమోహన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు.